ಮಾತು ನಂಬದು, ಅಂತ ಅಬದ್ಧು. ಅನ್ನಯ್ಯ ಬಾಟ್ ಮಾತು ನಂಬದು. ಅನ್ನಯ್ಯ ಆಗವೆ ಶ್ರೀಹರಿ ಬದ್ರಿಪೆಟ್ರ ಚಚ್ಚಿಪೋತುಂದ್ರ ಅದಿ లోపల పడు. నా కూతురు అది, దాని పెళ్లి నా ఇష్టం, నువ్వెవడురా పోతులకి. మీకు తల్లి పెడతాను మామని, మామని చేయొద్దు. యువరానర్, ఇది ఒక అత్యాచారంతో ముడిపడి ఉన్న హత్య కేసు. ఈ కేసు మొత్తానికి రాజ్యలక్ష్మి సూత్రధారురాలు కాబట్టి ఐ ప్రే ది సానబుల్ కోర్ట్ టు పర్మిట్ మీ టు స్టార్ట్ ది కేస్ విత్ హర్. ప్రొసీడ్. మీరు సూర్యనాయుడు గారి పెద్ద కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అవును. మీ ప్రేమ వివాహం సూర్యనాయుడు కుటుంబానికి ఇష్టం లేదు. అవును. ఆ కోపంతోనే వాళ్ళు నీ భర్తని చంపించారు. అవును. అందుకని కక్షతో శ్రీహరి చెల్లెల్ని చంపించడానికి మీరే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించారు. ప్రమని శ్రీహరి బలవంతంగా లాక్కెళ్ళాడు. అది అబద్ధం. నా చెల్లెల్ని మదనకిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయతాంబూలాలు పెట్టుకుంటుంటే ఆ సీతారాముడు తమ్ముడు దొంగచాటుగా మా ఇంటికి వచ్చి నా చెల్లెల్ని ఎత్తుకెళ్లాడు. మా చెల్లెలు కిడ్నాప్ అయిందని తెలిస్తే మా పరువు నడి రోడ్డు మీదకి వస్తుంది సార్. అలా జరిగిన రోజున మా ఫ్యామిలీలో ఎవరు బ్రతుకుండరు. రాజ్యలక్ష్మి నాటకం నిజమని నేను నమ్మాను సార్. ఆ రమాలక్ష్ముల ప్రేమ నిజమనుకుని వాళ్ల పెళ్లికి ఎటువంటి అవరోధం కలగకూడదని నేనే స్వయంగా రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ వారి ఆఫీస్కి తీసుకెళ్తుంటే ఈ రాజ్యలక్ష్మి తాను వస్తానని బయలుదేరింది. మధ్యలో సూర్యనారాయణ గారి ఆశీర్వాదం పొందాలంటూ ఒక గెస్ట్ హౌస్ తీసుకెళ్ళింది సార్. అక్కడకు వెళ్ళాక తెలిసింది ఆ నలుగురు రాజ్యలక్ష్మి మనుషులేనని. ఏదో జరగబోతుందని తెలుసుకునేలోగా అక్కడకు ఈ సీతారాముడు వచ్చి నన్ను వెళ్ళిపోమని బెదిరించాడు. నిజాన్ని తెలుసుకున్న మదన పరిగెత్తుకుంటూ వచ్చి నా రెండు చేతులు పట్టుకుని, సార్ ఇదంతా కిడ్నాపింగ్ డ్రామా, రమ అమాయకురాలు, రమలేందే నేను బ్రతకలేను, నా రమని కాపాడండి కాపాడండి అని నన్ను ప్రాధాన్యపడుతుండగా ఈ సీతారాముడు అడ్డొచ్చిన ప్రభుని తల బద్దలు కొట్టి చంపాడు. వాడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. చచ్చినాడా నువ్వు? చస్తే మళ్ళీ మళ్ళీ నోరు పాడా. సైలెన్స్. రాజ్యలక్ష్మి నీ బంధువా? కాదు. నువ్వు సిటీకి రాకముందు రాజ్యలక్ష్మికి నీకు ఏమైనా పరిచయం ఉందా? లేదు. నీకు బంధువు కాదు, పరిచయం లేదు, అయినా నీకు బెయిలిచ్చి తనింటికి తీసుకెళ్ళింది. ఈ రోజు దాకా నీ తిండి నిద్ర అన్ని రాజ్యలక్ష్మి ఇంట్లోనే. ఏమిటి నీ మీద ఆవిడికంత ప్రేమ? నన్ను అన్నాని నోరారా పిలిచింది. అన్నాని పిలవటానికి ఆవిడ నీ తోబుట్టువు కాదే. అయినా పెద్దవాడివి ముందు నువ్వు పెళ్లి చేసుకోకుండా నీ తమ్ముడికి ఎందుకు చేద్దాం అనుకున్నావు? ఎందుకంటే? ఎందుకంటే మీ అవసరాలన్నీ రాజ్యలక్ష్మి ఇంట్లోనే తీరిపోతున్నాయి కాబట్టి. ఎందుకంటే నువ్వు కంప్లీట్ గా రాజ్యలక్ష్మిలోకి, ఐ మీన్ గుప్పెట్లోకి వెళ్ళిపోయావు కాబట్టి. అందుకే ఆమె చేయమన్నట్టు ప్రభుని హత్య చేశాడు. అందుకే ఆమె కోరిన కోరికలన్నీ తీరుస్తున్నాడు. పైగా ఆమెకు భర్త లేని లోటు కూడా తీరుస్తున్నాడు. మేజిస్ట్రేట్ గారు, పోలెక్కగానే అంతా నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదని దేవుడి మీద ప్రమాణం చేయాల్సింది మేం కాదండి. అడ్డమైన గడ్డి తిని తప్పుడు కేసులు వాదించే ఆ లాయరు, ఆ పోలీసుడు కేసుకు సంబంధించి మరికొన్ని ప్రశ్నలు అడగాలి. లేచి నిలబడండి, లేచి నిలబడండి. ఓకే, నో ప్రాబ్లం. ప్రభు మిమ్మల్ని మానభంగం చేశాడా? మానభంగం చేశాడా? గొర్రెలా తలూపటం కాదు, నోటితో సమాధానం చెప్పాలి. ప్రభు మిమ్మల్ని మానభంగం చేశాడా లేదా? మానభంగం చేశాడు. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు చేశాడు చెప్పండి. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు మానభంగం చేశాడు చెప్పండి. చెప్పండి. ఎన్నిసార్లు? ఎన్నిసార్లు? ఎన్నిసార్లు మానభంగం చేశాడు చెప్పండి.
ఎన్నిసార్లు చేయడానికి ఎంత టైం తీసుకున్నాడు చెప్పు. ఇంతమంది ముందు పోయిన శీలం గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే ఒక ఆడది ఎలా సమాధానం చెప్పగలదండి? ఆహా, రోజు గంటల తరబడి వందల మంది స్టూడెంట్స్ కూర్చోబెట్టి పాఠాలు చెప్పే లెక్చరర్ అండి ఇవిడ. షీ హాస్ టు టెల్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెండ్ ఆన్ దట్ డే, అండర్స్టాండ్? ఐఎమ్ సారీ యూర్ అంత్, ఐ వాజ్ లిటిల్ బిట్ ఎమోషనల్. నిజాన్ని రాబట్టే ప్రయత్నం. షెల్ ఐ ప్రొసీడ్? ప్రొసీడ్. వచ్చే ప్లీజ్. అది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న, పునర్లేండి. ఇంకో ప్రశ్న, మిమ్మల్ని అతను మానభంగం చేసేటప్పుడు మీ బట్టలన్నీ ఉడదీశాడా? చీర మాత్రం లాగేశాడా? మరి జాకెట్ 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 తీసేసాడా? చెప్పండి, జాకెట్ జాకెట్ తీసేసాడా? లంగా కూడా తీసేశాడా? ఎవడో నన్ను రేప్ చేశాడు అని 10 మందిలో సిగ్గు లేకుండా చెప్పగలిగినప్పుడు ఎలా జరిగిందో చెప్పడానికి సిద్ధంగా ఎలా జరిగింది? లంగా జాకెట్ చీర మొత్తం తీసేశాడా? ఏ ఇలా ఎలా ఎందుకు? కమాన్ చెప్పు. మీకన్నా మా స్కూల్లో మాస్ తల్లే నయం. పిల్లలు ఎవరన్నా తప్పు చేస్తే పెత్తంత కొడతారు. బూతు మాటలన్నా ఊరుకోరు, కొట్టి కొట్టి క్లాస్ లోంచి బయటికి తోసేస్తారు. మరి మీరేం చేరే? మీ దగ్గర బెత్తం లేదా? అదిగో అదిగో ఆ పెద్ద డస్ట్ ఉంది కదా, దాంతో కొట్టండి ఈ అబ్బాయిని. ఇంకెప్పుడు ఆడవాళ్ళని అమ్మల్ని అలా తిట్టకుండా ఉండేదాకా కొట్టండి. అలా చూస్తారే తాతగారు, ఈ రౌడీ అబ్బాయి అంటే మీకు భయమా? కొంచెం తలెత్తి కోపంగా చూడండి తాతగారు. తాతగారు మా అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంది తాతగారు. మా అమ్మని అడిగావే ప్రశ్నలు నేను చెప్తాను. రా రా. ఇదిగో అబ్బాయి, ఇటు చూడు. ఇలా లాగేశాడు, ఇలా చించేశాడు, ఇలా చించేశాడు, ఇలా తీసేశాడు. శిక్ష వేసే అంతటి అధికారం చట్టం నా చేతికిచ్చిన, తప్పు చేసిన పిల్లల్ని బెత్తంతో కొట్టి క్లాస్ రూమ్లోంచి బయటకు నెట్టివేసే బడిపంతులకున్న కనీస అధికారం ఈ కుర్చీలో కూర్చున్న నాకు లేదు. 6-7 సంవత్సరాల వయస్సు కలిగిన ఆ కుర్రాడు నగ్నంగా నిలబడితే చూడలేక తలలు ఉంచుకున్న మనం, నిజాన్ని రాబట్టాలన్న సాకుతో మానభంగానికి గురైన ఒక ఆడకూతుర్ని ప్రశ్నలతో మళ్లీ మళ్లీ మానభంగం చేస్తుంటే అడ్డుకోటానికి నా అధికారమే నా నోటికి చేతికి సంకెళ్ళు వేసింది. నిజాయితీగా ఆ కుర్రవాడు అడిగిన ప్రశ్నల్లో కనీసం ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన ఆ రోజున మళ్ళీ ఈ న్యాయస్థానంలోకి అడుగు పెడతాను. అప్ టు ద డేట్ ఐఎమ్ క్విటింగ్ ది కోర్ట్ ప్రొసీడింగ్స్. మా భువనగిరిలా ఇట్లన్నాడు జరగలే. మా భువనగిరిలేంది, పూరా దునియాలనే జరగలే. ఎందుకంటే మాకు ఇసులంటి అమ్మలు లేరు, ఇసులంటి కొడుకు లేరు. శభాష్ రే పెట్టి శభాష్. ఇరా, ఆ విధవ పంతులమ్మ ఒక ద్రౌపది, నువ్వు దాన్ని కాపాడే శ్రీకృష్ణమూర్తివా? ఇరా, నిన్ను అన్నారు పిలిచిందిరా.